Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యాలా. ప్లేనరీలో జగన్ కీలక ప్రకటన. టీడీపీ నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అవ్వడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో నిర్వహించబోయే ప్లేనరీ ప్రతిపక్ష పార్టీ ఊహకి అందని రీతిలో చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజలు రావడం లేదని ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది. దీంతో ఈ ప్లేనరీని గ్రౌండ్ సక్సెస్ చేసి ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో నిర్వహించబోయే ప్లేనరీ గ్రాండ్ సక్సెస్ చేసే బాధ్యతను పార్టీలో కొంతమంది కీలక నేతలకు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ప్లేనరీ వేదికగా జగన్ కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు సమాచారం. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ప్రచారాలన్నింటికీ ఒక్క దెబ్బతో సమాధానం జగన్ చెప్పబోతున్నారని అంటున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు ఇప్పటికే ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా ఈ ప్లేనరీ వేదికగా వాటిని తొలగించడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ ముందస్తుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని, నవంబర్లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే జగన్ ఇప్పటి వరకు అన్నింటిలోనూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొత్త జిల్లాల ఏర్పాటు, గడప గడపకు మన ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మంత్రులకు కొత్త బాధ్యతలు, దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్గాల భోగట్ట. అయితే త్వరలో జరగబోయే పార్టీ ప్లేనరీను కూడా ఇందుకే జగన్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్లేనరీ వేదికగా రాజకీయ వ్యాఖ్యలకు తక్కువ అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన పనులు మళ్లీ అధికారంలోకి వస్తే రాబోయే కొత్త పథకాలకు సంబంధించి జగన్ కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అధికార పార్టీ నేతల్లో ఎవరి మీదైనా స్థానికంగా వ్యతిరేకత ఉందని భావిస్తే పబ్లిక్గానే సదరు నేత లేదా ఎమ్మెల్యేకి క్లాస్ తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే ఆయా నేతల స్థానంలో బరిలో దించబోయే కొత్త నేతలను కూడా ప్లేనరీ వేదికగా ప్రకటిస్తారన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు వస్తోన్న విమర్శలకు కూడా జగన్ సమాధానం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలో ఉంటే వచ్చే పరిస్థితులు, పరిణామాలు కూడా జగన్ వివరించే ప్రయత్నం చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తనకు వీలుంటుందని, రాబోయే కృత పథకాల వివరాలు ప్లేనరీలో వివరించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతోపాటు వచ్చే ఎన్నికలలో పనిచేయని నేతలను నిర్దాక్షిణ్యంగా తీసేస్తానని ప్లేనరీలోనే జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.